ఎవరికైనా తన వృత్తిలో నైపుణ్యం సాధించి నిజంగా ఆ నైపుణ్యాన్ని 10 మంది మెచ్చుకునేటువంటి స్టేజ్కి వస్తే అంతకంటే సంతోషకరమైనది ఏమీ ఉండదు. అదే నైపుణ్యాన్ని కూడా 10 మంది తోటి మిత్రులు గుర్తించి నిజంగా సన్మానం చేస్తే ఇక దానికి ఆ సంతోషానికి అవధులు ఉండదు. అందుకే వీళ్ళు ఇప్పుడు మా మిత్రులు వీళ్ళందరూ చేసిన సంతోషానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. అంతూ నేను మొత్తం సర్వీస్ ఒక 3 ప్రాజెక్టులో చేశాను. ఎస్ఆర్ఎస్బి 12 ఇయర్స్, సింగూరు 8 ఏళ్ళు, ఎస్ఎల్బిసి 8 ఏళ్ళు. ఈ 3 మేజర్ ప్రాజెక్ట్స్, మిగతా సర్వీస్ ఒక 5-6 ఏళ్ళు హైదరాబాదు. అంటే ఎస్ఆర్ఎస్బిలో ఇంత ట్రెమెండస్ ఆ టాస్క్ వర్క్ అంటే అది 3 షిఫ్ట్స్, దట్ ఈస్ డిపార్ట్మెంటల్ మిషనరీ, డిపార్ట్మెంటల్ వర్కర్స్, మెకానిక్స్, డ్రైవర్స్ తోటి డిపార్ట్మెంటల్ వర్క్ రైట్ ఫ్రమ్ ఫౌండేషన్ నుంచి టాప్ వరకు 12 ఇయర్స్. అది మొదలు ఫౌండేషన్ కాడి నుంచి నేను టాప్ లేయర్ రోడ్ వేసిన దాకా కూడా నేను అక్కడ పని చేశాను. అది ఒక గొప్ప అనుభూతి. అయితే అక్కడ మిషనరీ యొక్క ఎఫిషియన్సీ, ఇట్ ఇస్ ది హయ్యెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా యాజ్ పర్ ది గల్లౌట్ కమిటీ రిపోర్ట్లో. హయ్యెస్ట్ 70% ఎఫిషియన్సీ ఇండియాలో ఎక్కడ నడలేదు. హయ్యెస్ట్ 70% ఎఫిషియన్సీ ఓన్లీ ఇన్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్లోనే. అక్కడ మా డివిజన్ ఎఫ్ఎం డివిజను 2 కోట్లు బడ్జెట్ తీసుకొని మేము చేసే వర్క్ వాల్యూ చేస్తే 4 కోట్లు. ఇట్ ఈజ్ ఇన్ 69 లెక్కలు చెప్తున్నా నేను. 4 కోట్లు అంటే -2 crores బడ్జెట్ ఎవ్రీ ఇయర్. ఎఫ్ఎం డివిజన్ -2 crores బడ్జెట్ మెయింటైనింగ్ 650 వర్కర్స్, వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటూ, తర్వాత 100 హెవీ మిషనరీ ఆల్ ఇంపోర్టెడ్ క్యాటర్పిల్లర్ జీఎంస్, అప్పుడు మన ఇండియన్ మిషనరీ అంతా 50 టన్స్ లోడ్ తీసుకునే క్యారీ చేసే మిషనరీ మన దగ్గర లేదు అప్పుడు. అంత టోటల్ ఇట్ దట్ వాజ్ ది సచ్ ఏ ట్రెమెండస్ వర్క్. సో అది ఆ హయ్యెస్ట్ ఎఫిషియన్సీ రావడం అదొక నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఆ తర్వాత సెకండ్ సింగూరు. సింగూరులో సరే డ్యామ్ అంటే చేస్తున్నారు, అందరూ ఇచ్చేశారు మేసన్ డ్యామ్ కట్టారు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే గేట్లు పెట్టేటప్పుడు వచ్చింది. ఆ గేట్లు పెట్టడంలో ఏమైపోయిందంటే రోడ్ బ్రిడ్జ్ లేదు, గేట్లు పెట్టాలి. ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచారు, రోడ్ బ్రిడ్జ్ నో గేట్స్, మేము పెట్టలేమని పోయారు. టీఎస్పీ వాళ్ళు వచ్చారు, మేము పెట్టమని పోయారు. ఒక జిఎస్, మేము జిఎస్ తరఫున, జనరల్ పీడబ్ల్యూ వర్క్ షాప్ తరఫున డిపార్ట్మెంటల్గా మేము అంటే కిందనేమో మంజీరా రివర్ ఫుల్ ఉంటుంది బ్యాక్ వాటర్, ఇటేమో రిజర్వాయర్, సింగూరులో రిజర్వాయర్ వాటర్ ఉంటుంది, వాటర్ డిప్లెట్ చేయకూడదు ఎందుకంటే దట్ ఈజ్ ఆల్రెడీ సప్లయింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్. ఆ కండిషన్లో గేట్లు పెట్టాలంటే మేము బ్యాడ్జెస్ పెట్టేసి ఫండ్స్ పెట్టి వాటి మీద క్రేన్స్ పెట్టి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ వాటర్లో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసి క్రేన్స్ తోటి ఎరెక్ట్ చేసాం. అది నిజంగా అంటే ఎల్అంటీ టీఎస్ దే సెడ్ నో వి కెనాట్ డూ ఇట్, నోబడి కెన్ డూ ఇట్ అని చెప్పారు. దట్ వాజ్ ది రియల్లీ వెరీ వెరీ అప్రిషియబుల్ పాయింట్. అది నిజంగా తర్వాత గవర్నమెంట్ చాలా అప్రిషియేట్ చేసింది. అది ఒక సంగతి. తర్వాత నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో, ఎస్ఆర్బిసిలో మొత్తం నేను అసలు మెకానికల్ అయినా, నేను ఒక 240 డిజైన్స్, స్ట్రక్చరల్ డిజైన్స్, ఎస్ఆర్బిసి స్ట్రక్చరల్ డిజైన్స్ మేజర్ వర్క్స్ నేనే చేశాను. మెకానికల్ అయినా కానీ సివిల్, నరసింహారెడ్డి గారు లేదు లేదు నువ్వే ఉండు అని చెప్పేసి నన్ను ఆయన ఉన్నన్ని రోజులు, తర్వాత ఇద్దరు సీర్ కూడా ఇచ్చేశారు. సో సివిల్ స్ట్రక్చర్స్ అన్ని నేను డిజైన్ చేశాను. ఆ తర్వాత ఎస్సీగా పోయాను. ఎస్సీగా పోయి ఫస్ట్ లిఫ్ట్ స్కీమ్ ఆఫ్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఎస్ఎల్బిసి, అది నిజంగా అందులో పనిచేసే అవకాశం దొరకటం అని ఒకటి నా అదృష్టం. పనిచేసాం, సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసాం. 1 లిఫ్ట్ లోపల 100 మీటర్స్, 3 లాక్స్ ఎకర్స్, సింపుల్ 1 లిఫ్ట్, 3 లాక్స్ ఎకర్స్, అంత సక్సెస్ఫుల్గా అయిన లిఫ్ట్. ఆ లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాతనే ఈ దేశంలో మొత్తం 100 లిఫ్ట్లు ఇప్పుడు అవుతున్నాయి. అది ఒకటి నాకు చాలా, నేను పనిచేసినందుకు అందులో నేను గౌరవపడుతున్నాను. నా తోటి మిత్రులు చాలామంది కూడా ఒక టీమ్ స్పిరిట్గానే చేశాము. ఎప్పుడైనా ఇది నువ్వు బాధ్యుడు, నేను బాధ్యుడు కాదు, మనం అందరం బాధ్యుడు. అందరికీ మించి నేను హెడ్ యాజ్ హెడ్గా నేను బాధ్యుని అనేటువంటి భావనతోటి పని చేయిస్తే ఆ ప్రాజెక్ట్ అట్లా అయింది.
ఆయన ఇంత గొప్ప ఇంజనీరే కాదు, అత్యద్భుతమైన పద్యకవి కూడా ఆయన. ఒక ఇంజనీర్గా ఇంతటి గొప్ప పద్యాలు రాసి పుస్తకాలు ప్రచురించే పని కూడా అతను చేసిండే, చాలా గొప్ప విషయం. 25 పద్య పుస్తకాలు ప్రచురించాడు, 25 పద్య రచనలు చేసిన గొప్ప పద్య రచయిత చంద్రమౌళి గారు. ఆ విషయం ఆయన తనకు తాను చెప్పుకోలేకపోయాడు కాబట్టి ఆ విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అటువంటి పద్య రచన చాలా అరుదుగా ఉంటారు మన దగ్గర, ఇంజనీర్లు ఇటువంటి రచనలు చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అరుదైన పద్య రచనకి మళ్ళొకసారి మనందరం అభినందనలు తెలియజేస్తాం.